స్కూల్లో వస్తారు, అవగాహన లేని వాళ్ళు, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఏది మాట్లాడితే. కానీ జగన్ రెడ్డికి అవగాహన ఉంది, కొడాలి నానికి అవగాహన ఉంది, వెల్లంపల్లి శ్రీనివాసరావుకి అవగాహన ఉంది, వైవి సుబ్బారెడ్డికి అవగాహన ఉంది. ఎట్లాగో తెలుసా, రిపిటిషన్ నెంబర్ 17/6/20/20 డిసెంబర్ 30/2020 మన రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. జగన్ రెడ్డి అక్కడ డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టాలి, సంతకం పెడితేనే తిరుమల ఆలయంలో ప్రవేశం కల్పించాలని అలోకం, ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాను, అలోకం సుధాకర్ బాబు అనే వ్యక్తి, గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన వ్యక్తి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు పబ్లిక్. అతను చేస్తే దాని మీద జస్టిస్ బట్టు దేవానంద్ గారు తీర్పిచ్చారు. ఏమన్నా తెలుసా, ఇది జగన్ రెడ్డికి కూడా తెలుసు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు, కొడాలి నానికి తెలుసు, కానీ ఇప్పుడు మాట్లాడారా, మీరు చూపించారా, వీళ్ళు ఎవరికి తెలియదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు టీటీడీ దేవస్థానం అధికారుల యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళేటట్లయితే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్యమతస్తుడైనా సరే. కానీ జగన్ రెడ్డి సొంతంగా స్వయంగా వెళ్ళాలి జగన్ రెడ్డికి అనుకుంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టి మాత్రమే, పెట్టినప్పుడు మాత్రమే ఆలయ ప్రవేశం చేయాలి అని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఉంది సార్. అది 2020 సంవత్సరంలో డిసెంబర్ 30 వచ్చింది. ఈ విషయం ప్రపంచం తీసుకొని వీళ్ళతో నాటకాలు ఆడి వీళ్ళు ఏదో గొట్టాల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు సార్ వినేది? జనాల చెవులో పూలు పెట్టడం ప్రయత్నం చేసుకున్నాడు, కానీ మాలాంటి వాళ్ళ చెవులో పూలు పెట్టాలంటే కుదరదు. వీళ్ళు ఏదైనా మాట్లాడితే కొద్దిగా శాంక్షితో మాట్లాడాలి. అందులో 5వ రెస్పాండెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 8వ రెస్పాండెంట్ వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు చెప్పమనండి, జగన్ రెడ్డికి తెలియదా డిక్లరేషన్ మీద సంతకం పెట్టే తప్ప తిరుమల ఆలయంలో ప్రవేశం లేదని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిందని? అసలు నిన్న ఈ యొక్క తిరుమల నాటకము, తిరుమల ప్రవేశం అనే నాటకం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆడాడో మీకు తెలుసా? ఇప్పుడు వాస్తవం చెప్తున్నానండి, 27వ తారీఖు నాడు ఆయన హైదరాబాద్లో తన పేదన కేసులు, సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి హాజరు కావాలి కోర్టులో. ఆ వాయిదా తప్పించుకోవడం కోసం ఈ నాటకం ఆడాడు. ఈ అంది వచ్చిన నాటకాన్ని ఆడి నేను ఇక్కడ బిజీగా ఉన్నానని చెప్పాడు. అక్కడ కేసు వాయిదా పడిపోయిన తర్వాత సాయంత్రం వరకు చూసి సాయంత్రం తిరుమల యాత్ర రద్దు అన్నాడు. కారణం ఏం చెప్పాడు? నోటీసు అన్నాడు. కానీ నోటీసులు ఎవరికి? జగన్ రెడ్డికి ఇవ్వలేదే రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర పోలీసులు కానీ, ముఖ్యంగా ఆ చిత్తూరు జిల్లా పోలీసులు కానీ. పైగా ఆయన ఆహ్వానానికి మొత్తం స్వాగతం పలకడానికి చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు చెప్పండి, డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేశారు? అటు తన మీద పెండింగ్ ఉన్న కేసుల్ని తప్పించుకోవడం కోసం, హాజరు తప్పించుకోవడం కోసం జగన్ రెడ్డి చేశాడు. పైగా తన మతం ఏంటంటే ఏదో చెప్పుకుంటూ వచ్చాడు, మానవత్వం అంట. అంటే ఎవరికి లేదు? ఈయన ఒక్కడికే ఉందా ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఈయన ఒక్కడే మానవుడా? మిగతా వాళ్ళందు దానవులా? జగన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన పదం రివర్స్. అతను నోటితో ఏదైనా మాట్లాడంటే దానికి వ్యతిరేకంగా అతను భావం అంట. సో అతనిలో మానవత్వం ఉంది అన్నాడంటే అతనిలో ఉన్నది రాక్షసత్వం. ఇది గత 5 సంవత్సరాల్లో చూశారు ఆలయ ప్రవేశాన్ని. ఇది అసలు ఇక్కడ ప్రభుత్వం ఉన్నదా, అసలు మరి ప్రజాస్వామ్యం ఉన్నదా, రాజ్యాంగం ఉన్నదా అన్నట్టుగా ప్రజాస్వామ్య విలువల గురించి అబ్బో చాలా మాట్లాడాడు. మరి అమరావతి రైతులు అక్కడ కోర్టు దగ్గర నుంచి తిరుమల గుడి వరకు యాత్ర పెట్టుకుంటే ఎందుకు ఆపించాడు? తన యొక్క వైసీపీ కార్యకర్తలతో అడుగడుగున ఎందుకు ఇబ్బందులు కలిగించాడు? పోలీసులతో ఎందుకు ఇబ్బందులు కలిగించాడు? కనకదుర్గ గుడికి అమరావతి మహిళా రైతులు వెళ్తానంటే కడుపులో తన్ని బూట్లు కాలుతో తన్నించిన ఏర్పాటు చేసి చివరికి వాళ్ళు గుడికి వెళ్ళలేకుండా చేశాడు కదా. అసలు ఆ ప్రకాశం బ్యారేజ్ కూడా దాటడం వలదు కదా. అలాగే ఇక్కడ అమరావతి నుంచి విశాఖపట్నంలో ఉన్న అప్పన్న గుడికి యాత్రగా అంతర్విధిగా అనుకుంటారు, యాత్రకు బయలుదేరాలనుకున్నప్పుడు దానిని రాజమండ్రి దగ్గర పెద్ద కృష్ణపూర్త వాతావరణంతో ఆపించాడు కదా. హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ రైతులు వెళ్ళడం జరిగింది కదా. అయినా కానీ వీళ్ళ కార్యకర్తలు చేశారు కదా. మరి దాన్ని ఏమంటారు, రాక్షస ప్రభుత్వం, రాక్షస పాలన అంటారా, లేదా మానవత్వం ఉన్న పాలన అంటారా?
మానవత్వం అంటే అర్థం ఏంటి, ఇదేనా మానవత్వం అంటే? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకే ఎంత మానవత్వం చూపించాడు. డాక్టర్ అచ్చెన్న తన ఎమ్మెల్సీ ఒక దళితుడు చంపి ఇది చేస్తే ఎంత మానవత్వం? కాదండి, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ని చెప్తున్నారంటే ఇప్పుడు నువ్వు అలా చేసావు కదా, మేము ఎందుకు చేయకూడదనా? కాదండి, మానవత్వం అని చెప్పాడు కదా, మానవత్వం ఆయనకి ఏ స్థాయిలో ఉందో ఓకే ఓకే గుర్తు చేస్తున్నాం రాష్ట్ర. ఓకే, వీళ్ళేంటి పేరు? నాని గారు, అంబటి గారు, వీళ్ళు వదలరా? పవన్ కళ్యాణ్ గారిని వదలరా వీళ్ళు? వాళ్ళు వదలకమారంటే వదులుతారా? వాళ్ళైతే ఫెవికాల్ వేసుకుంటారు, ఆడి అట్టించుకుంటారా, ఏలాడతారా, వాళ్ళ కర్మ. ఇప్పటికే పలసపడిపోయారు, ఇంకా రేపు వాళ్ళకి జీవితాలు లేవు. వాళ్ళ కర్మ వాళ్ళని పడనివ్వండి, ఏలాడనివ్వండి, మాకేంటి, ఉండేదేంటి, ఉండేదేంటి. ఇప్పుడు ఓ ఇంటిగా ఇప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు ఊర కుక్కలు, ఎందుకంటే మనవాడు కుక్కతో పోల్చుకున్నాడు, తను విశ్వాసం గల కుక్క, నేను పాలేని కుక్కని అని తనకి తాను డిక్లేర్ చేసుకున్నాడు కదా. కుక్కలేని మురిగితే ఏమవుతుందండి రోడ్డు మీద కూర్చొని? సో నేను అలా ఈ మాట తనకి తాను అనుకున్నాడు, తనకి తానే టీవీలో ముందుకొచ్చి డిక్లేర్ చేసుకున్నాడు. సో జగన్ ఒకసారి వాయిస్ సెట్ చూడండి పిసిఆర్. ఓకే, కాబట్టి వీళ్ళ యొక్క మాటలు చేష్టల గురించి కాదు మీకు క్వశ్చన్ చెబుతున్నాను. రేపు 30వ తారీఖున సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేబి విశ్వనాథన్ బెంచ్ ముందు ఈ తిరుపతి లడ్డూకు సంబంధించి దాఖలు చేసిన 5 రిట్ పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి. అవును, కాబట్టి అవి విచారణకు వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతుంది ఏంటనేది అప్పుడు దాని మీద ఆలోచన చేద్దాము. ఓకే ఓకే, రాజశేఖర్ గారు ఓకే ఓకే. ఒక వారం 10 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల అంశం అసలు వినడానికే ఇబ్బందికరంగా మారే పరిస్థితి, కోట్లాది మంది మనోవేదనలు, వాళ్ళ మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, ఏం జరిగిందో తెలియని పరిస్థితి, వీళ్ళని వాళ్ళు అంటారు, వాళ్ళని వీళ్ళు అంటారు. సరే ఓకే, సిట్ వేశారు సుప్రీంకోర్టు.